ప్రార్థన ఎంత పవర్ఫుల్లో ఇక మూడవ రోజు నేను మీకు చెప్తున్నాను జపాన్ పట్టణంలో సువార్త కూడికలు జరిగించడానికి ఎయిటీన్ సెంచరీలో ఇప్పుడు కాదు సెంచరీ అక్కడ కూడికలు జరిగించడానికి లాంబెత్ అనేటువంటి ఆయన వెయిన్ రైట్ అనేటువంటి ఇద్దరు సువార్థికులు లాంబెత్ వెయిన్ రైట్ అనేటువంటి ఇద్దరు సువార్థికులు జపాన్ పట్టణానికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అక్కడ గుడారాలు వేసి సువార్త కూడికలు జరిగిస్తున్నారంట సువార్థ కూడికలు జరిగిస్తుంటే ఇంకా ఫర్దర్గా మిగతా రోజులు చేయడానికి పర్మిషన్ రాలేదు ఆ రెండో రోజు అయిపోతుంది కూడిక ఇంకా తర్వాత రోజు నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు చాలా బాధపడ్డారు వాళ్ళు ఇక్కడ చాలా అవసరత ఉంది సువార్త ప్రకటించాలి ఏం చేయాలో తెలియక ఆ లాంబెత్ ఆ తర్వాత వెయిన్ రైట్ అనేటువంటి ఇద్దరు తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళిపోయి ప్రార్థించడం మొదలుపెట్టారు పర్మిషన్స్ కోసం ప్రార్థిస్తూ మధ్యాహ్నం వరకు ప్రార్థిస్తున్నారు వాళ్ళు బయటకు రాలేదని చెప్పి ఆ జపాన్లో ఉన్నటువంటి అదే అక్కడ ఉన్నటువంటి ఒక బాలిక లోపలికి వెళ్ళి వీళ్ళని భోజనానికి పిలుద్దామని వెళ్ళిందంట లోపలికి వెళ్ళేసరికి భారమైనటువంటి ఒక బలమైన ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నారు కన్నులు తెరవకుండా కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్తో అభిషేకంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ బాలిక లంచ్కి రండి అని పిలవడానికి వెళ్ళిన అమ్మాయికి తెలియకుండానే అక్కడే మోకరించి ఆ ప్రార్థనలో ఇన్వాల్వ్ అయిపోయిందంట అంటే ప్రార్థన ఆత్మ ఈ పాపని కూడా ఆవరించేసింది అక్కడ ఆ తర్వాత ఈ అమ్మాయి పిలవడానికి వెళ్ళిన అమ్మాయి ఎంతకీ రాలేదని లాంబెత్ వైఫ్ వచ్చిందంట వచ్చి చూసేసరికి అక్కడ ప్రార్థన ఆత్మ ఆవరించి ఉంది ఆ సన్నిధిలో ఆవిడ మోకరించేసిందంట అక్కడ అలా వారందరినీ ప్రార్థనా ఆత్మ కమ్ముకుని ఈవినింగ్ వరకు ప్రేర్ చేసి ఆ గుడారం దగ్గరికి ఈవినింగ్ వెళ్ళి ప్రార్థన ప్రారంభించారు చాలామంది కొన్ని వందల వేల మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరూ వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు ఆ రాత్రి ఇంకా దేవుని యొక్క మూమెంట్ ఎలా ఉందంటే ఎంతమందో ఆ ప్రసంగానికి పొడవబడి అన్యులు అంటే అన్యులు అంటే అదే అప్పటికే దేవుని గురించి తెలియని వారు తెలిసిన వారు యవ్వనస్తులు వాళ్ళు ఎవ్వనస్తులు ముఖ్యంగా పొడవపడ్డారంట యవ్వనస్తులు పశ్చాత్తాపడి మేము రక్షించబడ్డామని వచ్చి వాళ్ళు టెస్ట్ మోనీస్ ఇచ్చారంట వాళ్ళల్లో ఆ పట్టణానికి చెందినటువంటి మేయర్ కొడుకులు కూడా ఉన్నారంట కాబట్టి వీళ్ళకిప్పుడు పర్మిషన్ రావడం కోసం దేవుడు ఎవరిని ఎక్కడ కదుపుకుంటాడో తెలీదు అక్కడ ప్రతిదినం కూడా వచ్చేటువంటి న్యూస్ పేపర్ వకాసా అనేటువంటి పట్టణంలో జరుగుతున్నాయి ఈ మీటింగ్స్ ఆ వకాసా పట్టణానికి వచ్చినటువంటి న్యూస్ పేపర్లో మార్నింగ్ హెడ్ వేసినటువంటి టైటిల్ ఏంటంటే గతించిన రాత్రి క్రైస్తవుల దేవుడు మన పట్టణంలోనికి వచ్చాడు అని రాశారంట గతించిన రాత్రి క్రైస్తవుల దేవుడు మన పట్టణంలోనికి వచ్చాడు అనేది టైటిల్ అంట అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అంత బలంగా చూసిందంట ఆ పఠనం తర్వాత వాళ్ళకి పర్మిషన్స్ వచ్చేసాయంట వందల వేల మందిని అక్కడ వాళ్ళు రక్షణలోనికి నడిపించారు ప్రేమన దేవని ఈ ఈరోజు మన ధ్యాన అంశము యోనా గ్రంథము నుంచి ఒకటవ అధ్యాయంలో మనకి యోనా గ్రంథంలో ఒకటవ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది యహోవా వాక్కు అమిత్తయ్యి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అనే మాట మనకి కనిపిస్తుంది ఇక్కడ యోనా యొక్క తండ్రి పేరు కనబడుతుంది మనకి అమిత్ అనేటువంటి అతడు యోనా తండ్రి రెండవ రాజుల గ్రంథం పద్నాలుగు ఇరవై ఐదులో ఆయన ఏ ఊరు వాడో కనబడుతుంది మీకు గత్యేఫెరు ఊరివాడైన ఊరి వాడైన అమిత్ తయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయిలీల దేవుడకు యహోబా సెలవిచ్చిన మాట అని రాయబడి ఉందా గ్రంథ ఆయన ఊరి పేరు రాయి రాయబడి ఉంది ఆయన తండ్రి పేరు రాయబడి ఉంది యోనా ఒక ప్రవక్తగా ఉన్నాడనేటువంటి విషయం రెండవ రాజుల గ్రంథంలో కూడా మనకి రాయబడినటువంటి మాట యోనా ఎటువంటి వాడంటే చాలా మంచి ప్రవక్త మంచి ప్రసంగికుడు మంచి ప్రార్థనాపరుడు అని అక్కడ రాయబడి లేదు కానీ మూడు అంశాలు మనం ఆయన గ్రంథం చదివితే తెలుసుకోగలుగుతాము ఒక మంచి ప్రవక్త ఒక మంచి ప్రార్థనాపరుడు ఒక మంచి ప్రాసంగికుడు అక్కడ నేనువే పట్టణ పట్టణస్థుల యొక్క పాపము అధికమైపోయింది అని తెలుసుకున్న తరువాత దేవుడు చూస్తున్నాడు వాళ్ళని చాలా పాపపు పనులు చేస్తున్నారు వాళ్ళు గర్విష్ఠులైపోయారు అహంకారులు అయిపోయారు ఇజ్రాయేలీల మీద వాళ్ళకి చాలా కోపం ఇజ్రాయేలీలు పంటలను తగలబెడతారంట వాళ్ళు ఇజ్రాయేలీల మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు బ్రతుకున్న వాళ్ళను బ్రతికినట్లే చర్మం ఒలిచేస్తారంట వాళ్ళు అంటే ఇజ్రాయేలీలు అంటే అంత కక్ష వాళ్ళకి అటువంటి మనుషుల యొక్క చెడుతనం ఇంక ఎక్కువైపోయింది కాబట్టి వారిని అసలు స్పేర్ చేసేది లేదు వారి మీదకి ఉగ్రత వస్తుందని నువ్వు వెళ్ళి వారికి ప్రకటించాలి అని దేవుడు చూసి 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 చూస్తాడు దేవుడు చాలా కాలం చూస్తాడు ఒక పాపి మార్చబడ్డానికి ఆయన చాలా కాలం వెయిట్ చేస్తాడు ఆయన వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా లాభం లేదు వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుందని నేను వెళ్ళి ప్రకటించు అని ఈ యొక్క యోనాకి ఈ దేవుడు చెప్పినప్పుడు అసలు యోనాకి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మనుషులు ఇప్పుడే చెప్పాను కదా ఆయనకి అసహ్యం వారి దగ్గరికి వెళ్ళడం అంటే యోనాకి ఇజ్రాయలీలని ఎంత వాళ్ళు అసహ్యంగా చూస్తారో ఎంత కక్ష పెట్టుకుని ఇజ్రాయలీలని ఇంత నీచంగా వాళ్ళు వాళ్ళ పంటలను తగలబెట్టి వాళ్ళకి ఎంత హాని కలుగజేశారో ఇది విన్నప్పుడు కొంతమందికి కొన్ని అంటే కొన్ని కోపాలు ఉంటాయి కదా అలా మన యోనా గారికి కూడా ఆ ప్రజలంటే అసలు ఇష్టం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త ప్రకటించడం అంటే ఇష్టం లేదు కాబట్టి అక్కడ నుంచి బయలుదేరి ఆయన తరుశిష్యు అనే పట్టణానికి పారిపోతున్నాడు ఇక్కడ మనకి యోనా కనబడతాడు ఒక అవిధేయత ఒక మాట విననితనము అసలు ఒక లోబడ నొల్లని ఒక మనకి ఇక్కడ కనబడతాడు దేవుడి నుంచి తప్పించుకుని ఎక్కడికి ఎవరం కూడా ఎప్పుడూ వెళ్ళిపోలేము మనకి ఎన్ని ఇలాంటి లక్షణాలున్నా బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాడు యోనా వృత్తాంతం మనందరికీ కాదు చిన్నపిల్లలకు కూడా తెలిసింది ఆయన బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కినటువంటి వాడ వెళుతున్నటువంటి మార్గంలో గాలి తుఫాను చాలా భయంకరమైన అలజడి కలుగుతున్నప్పుడు ఆ వాడ నావికుడు చెప్తాడు ఎవరి వల్ల ఈ యొక్క ఇంత ప్రకృతి వైపరీత్యం వచ్చిందో మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఇది నిమ్మడించడం లేదు ఇది సహజంగా ఫోర్కాస్ట్ ద్వారా మనం చూసి వచ్చినటువంటి తుఫాను కాదు ఇది సడన్గా వచ్చింది ఇది ఏదో ప్రకృతి వైపరీత్యము సడన్గా వచ్చింది ఇది ఏదో దేవుని ఉగ్రతలా ఉందని వాడ కెప్టెన్ భావించాడు అయినా ఆలోచించాడు ఆయనది ఆ సూచనను గమనించుకున్నాడు గమనించుకుని మీ మీ దేవతలకు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు వాళ్ళందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అయినా అక్కడ తుఫాను ఆగలేదు ఆఖరికి యోనా గారిని పిలిచారు యోనా అడిగితే యోనా ఏం చెప్పాడు నువ్వేం వ్యాపారం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు అడిగితే నేను హెబ్రీయుడను ఆకాశానికి భూమికి ఎవరైతే దేవుడై ఉన్నాడో సృష్టికర్త అయి ఉన్నాడో ఆ దేవుని యొక్క సేవకుడు నన్ను చెప్తున్నాడు అూయా ఇంట్రడక్షన్ బాగానే ఉంది కానీ ఆయన చేస్తున్న పని మరి అంతటి ప్రవక్తవి అంతటి గొప్పవాడివి నిద్రపోతుగా నిద్రపోతున్నావేంటి నువ్వు అని అడిగినప్పుడు ఈ ఉపద్రవం నా వల్లే వచ్చిందని ఆయన ఒప్పుకున్నాడు నన్ను నెత్తి సముద్రంలో పడేయండి మీరు అందరూ సేఫ్గా ఉంటారు అని మరణానికి కూడా భయపడలేదు ఆ ప్రవక్త ఎందుకంటే ఆయన అంతమందిని రక్షించడమే ప్రాముఖ్యమైన విషయం తప్ప నా వల్ల ఎంతమంది చనిపోవడం ఎందుకు దేవుడు నా వల్లే ఉగ్రత తెచ్చాడనే సత్యం ఆయనకి తెలుసు ప్రవక్తలు అనేవాళ్ళు ఇదివరకు అలా ఉండేవాళ్ళు బ్రతుకుట క్రీస్తే చావైతే అయితే లాభమే అన్నట్లు ఉండేవారు అక్కడ అని కాదు అక్కడ మెన్షన్ చేయడం వాళ్ళు అయితే దేవుని కోసం బ్రతికేవారు వాళ్ళు లేకపోతే చనిపోయినా పర్వాలేదని భావించి వాళ్ళు బ్రతుకు మీద అంత ఆశ పెట్టుకుని ఉన్న వాళ్ళుగా మనకి కనిపించరు ఇహమంది నా బ్యాంక్ ఏమైపోద్దో అకౌంట్ ఏమైపోద్దో పిల్లలు ఏమైపోతారు ఇవన్నీ ఉండేవి కాదు వాళ్ళకి అందుకనే ఏం పర్వాలేదు నన్ను విసిరేయండి సముద్రంలోనికి మీకంతా కూడా సేఫ్గా మీరు ఉంటారు చనిపోవడానికే సిద్ధపడ్డాడు అతను వెంటనే అది విసిరి వేసినప్పుడు తిమింగలం వచ్చి ఆయన్ని మింగడం ఆ సముద్ర గర్భములోనికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆయన ప్రార్థనా స్టైల్ మనం నేర్చుకోబోతు ఉన్నాం ఆయన సముద్ర గర్భంలో పడవేసినప్పుడు తిమింగలం ఆయన్ని మింగివేసింది మనము మూడు ఎపిసోడ్స్ నుంచి ప్రార్థనా విజయాలు అనే అంశం మాట్లాడుకుంటున్నాం అబ్రహాం గారు ప్రేర్ స్టైల్ ఎలా ఉండేది ఎంత తగ్గించుకున్నాడు ఎంత లోబడ్డాడు ఎంత సాగిలబడ్డాడు కాబట్టి ఆయన ప్రేర్ పవర్ ఎలా ఉంది రాజులను సహితము వణికించింది రాజులు సహితము తిరిగి కానుకలు ఇచ్చేట్టు చేసింది ఆయన ప్రేయర్ వల్ల ఎంతటి ఉపద్రవమైన దేవుడు సరే నీ మాట చెప్పున అనేంతగా ఆయన ప్రేయర్ కొనసాగింది ఆయన నుంచి మనం అది నేర్చుకున్నాం ఇంకా రెండు ఎవరి గురించి నేర్చుకున్నాం అది పెనుగులాట జస్ట్ పెనుగులాట అంటే ఏదో ఒక వాడ్రేవు దగ్గర కూర్చొని లేదంటే నీటి దగ్గర కూర్చొని ఏదో రాత్రికాల సమయంలో ఏదో కొంచెం కన్నీరు కార్చింది కాదు కానీ ప్రేయర్ యొక్క లెవెల్ ఎలాగా మనం మెయింటైన్ చేయాలి మన సమస్యని బట్టి ఎలా మనం పోరాడాలి అనేటువంటి విషయాన్ని యాకోబు దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం ఈరోజు యోనా గారు ఎలా ప్రార్థన చేశారు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకా చనిపోవడానికైనా సిద్ధపడిపోయాడు ఇంకా ఆయన అనుకుంటున్నాడు నేను సముద్ర అగాధములోనే ఉన్నాను అనుకుంటున్నాడు ఆయన అక్కడి నుంచి రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆయన ప్రేరు ఉంటుంది ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాకు యహోవాను ఇలాగున ప్రార్థించను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను హలే ఉపద్రవములో ఉండి దేవునికి మనము మనవి చేస్తే ఏమవుతుందంట ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులలో ఉండి దేవునికి మనవి చేసిన ఆయన వింటాడు ఎలాంటి ప్లేస్లో ఉండి ఇప్పుడు పాతాళములోనికి వెళ్ళిపోయినా అక్కడ నీవు ఉంటావు ఆకాశమునికి ఎక్కిపోయినా అక్కడ నీవు ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళినా సముద్ర దిగంతములలోనికి వెళ్ళిపోయినా అక్కడనూ నీవు ఉంటావు అంటాడు ఎవరు దావీదు దావేది కూడా ప్రవక్త సేవకుడు గాయకుడు రాజు ఆయనకున్నటువంటి బిరుదులు అనేకములు కదా ఆయన ప్రేర్ స్టైల్ ఇంక అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఇదే అంటాడు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అయ్యా నిన్ను నిన్ను మరుగు చేసి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను ఆకాశంకెక్కినాను అక్కడను నీవు ఉంటావు సముద్ర దిగంతములలోనికి వెళ్ళిన అక్కడను నీవు నీ కనులు నన్ను చూస్తూనే ఉంటాయి నేను ఎక్కడున్నా నీ కనులు నన్ను చూస్తాయి వాళ్ళ లైఫ్లో యూదుల లైఫ్లో హిబ్రిల లైఫ్లో ప్రేయర్ అనేది ఒక లైఫ్ స్టైల్ మన లైఫ్లో ప్రయిర్ అనేది ఒక భారభరితమైన ఒక ప్రొసీజర్ మీకు అర్థమైందా ఈ పదాలు యూదుల యొక్క జీవితంలో ప్రార్థన అనేది వాళ్ళ యొక్క జీవితంలో ఒక భాగం ఈరోజు మీరు స్నానం చేసి ఎలా వస్తారు అది మీ జీవితంలో ఒక భాగం ఈ రోజుకి టిఫిన్ చేసి ఎలా వస్తారు మీరు అలాంటిది వాళ్ళ జీవితంలో ఆ ప్రయిర్ అనేది ఒక భాగము వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక ఒక భాగం అది ఆయన అంటాడు ఆ అంటాడు నేను ఉదయమున మొర్ర పెడతాను మధ్యాహ్నాన్ని కూడా మొర్ర పెడతాను రాత్రి కూడా మొర్ర పెడతాను నీకు నిత్యమో ప్రార్థిస్తూనే ఉంటాను అది నా లైఫ్ స్టైల్ అంటాడు ఆయన మన జీవితంలో మాత్రం ప్రార్థించండి అమ్మా ప్రార్థించండమ్మా మీకు కష్టం వచ్చింది ప్రార్థించండి అమ్మా అంటే మీరు వెంటనే బాగా ప్రార్థన చేసే సేవకులు ఎవరున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి రిక్వెస్ట్ ఒకటి పాస్ చేస్తుంటారు ఇది ప్రేర్ స్టైల్స్ ఈ రోజుల్లో వాళ్ళకి సేవకులకి ప్రార్థనా విన్నపం ఇవ్వడం తప్పు అని నేను చెప్పట్లేదు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే సేవకుల ప్రార్థన దేవుడు వింటాడు ప్రవక్తలను ఆశ్రయించుడి అప్పుడు మీరు కృతార్థులగుదురు ఈ మాట దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది వాళ్ళకి చెప్పాలి వాళ్ళతో పాటు మీ ప్రేరని కూడా దేవుడు చూస్తాడు ఇక్కడ ఇక్కడ యోన సముద్ర గర్భములోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి అంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే నేను ఉపద్రవములలో ఉండి యహోవాకి మొర్ర ఆయన నా ప్రార్థన ఆలకించాడు నా మనవి ఆలగించి ప్రత్యుత్తరం ఇచ్చాడు అని పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన ఆయన తెలుస్తుంది పాతాళ గర్భంలో నుంచి నేను మొరపెడుతూ ఉంటే నా ప్రేయర్ దేవుడు అంగీకరిస్తున్నాడు అని ఆయన పాజిటివ్గానే చెప్పేస్తున్నాడు ఆయన అక్కడ నా ప్రార్థన నీవు అంగీకరించి ఉన్నావు నీవు నా అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ఆయనే పడేశాడంటేనే ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కురుళ్ళను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధల ఆలయము తట్టు మరలా చూచేదని అనుకుంటేనే ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి పర్వతముల పునాదులలోకి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు హలేలుయా ఇదంతా కూడా ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ ప్రార్థన చేస్తూ ఆ సముద్రపు ఆ మత్స్యము కడుపులోను ఎన్ని రోజులు ఉండిపోయాడు ఆయన మూడు రోజులు ఉండిపోయాడు ఆయన ఉండిపోయిన తరువాత ఇదంతా కూడా ప్రార్థన ఆయన చేస్తూ అవన్నీ వివరించి చెప్తూ పాతాళం ఎలా ఉందో పర్వతాల యొక్క ఎలా ఉందో సముద్ర గర్భం ఎలా ఉందో ఆ మత్స్యము ఏదైతే సముద్రంలో నీళ్ళు మింగేసినప్పుడు నాచు కూడా మింగేస్తుందో ఆ మింగేసిందంతా ఈయన తలకి ఎలాగా చుట్టుకొని ఉందో ఇదంతా వివరిస్తూనే నువ్వు తప్పకుండా నన్ను విడిపిస్తావు నన్ను విడుదల చేస్తావు నేను పైకి ఎక్కి రాకుండా భూమి యొక్క గడియలు చూడండి నేను పైకి ఎక్కి రాకుండా ఈ మాట నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ప్రతిదానికి దేవుడు తలుపులు పెడతాడండి సముద్రము పొరలి రాకుండా దానికి ఏం చేశాడంట ఇసుకను సరిహద్దుగా వేసి గడియలు పెట్టాడంట ఆయన అక్కడ తలుపులు పెట్టి గడియ పెట్టేశాడంట ఇక్కడ భూమికి కూడా భూమికి పైకి ఎక్కి రాకుండా అక్కడ కూడా ఒక గడియ దేవుడు పెట్టేశాడంట మొన్న ఈ మధ్యలో సిరిల్ వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగోలేదు మొన్న ఒంట్లో బాగోకపోతే నన్ను అంటే వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చారు నేను చేసి స్టెప్ వైజ్ చెప్తూ ఉన్నా ఇలా ఉంది అలా ఉంది అని చెప్తున్నా కొంచెం బాగానే ఉందా అని వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉందని దర్శనం వస్తుంది నేను చెప్తున్నాను కొంచెం రాత్రి నుంచి బాగలేదంటే ఆయాసంగా ఉంది ఆయాసంగా ఉంది అని చెప్తున్నారు అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయారా అని అడిగితే హాస్పిటల్కి ఇప్పుడే తీసుకుని వెళ్తాము ఇంకా టైం ఉంది అంటే అంటే ఇప్పుడే మార్నింగ్ అయింది కదా వెళ్తాము తీసుకెళ్తాము అంటున్నారు అప్పుడు మాకు ప్రార్థన విన్నపం ఇచ్చారు ఇచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారంటే లోపల ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోతున్నాయి అని చెప్పారు అంటే అవన్నీ వాటి వాటి పనితీరు ఆపేసుకుంటున్నాయి అని చెప్పారు నేను వెంటనే కాల్ చేసి సరే ఇదిగో ఇలా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ డౌన్ అయిపోతున్నట్లుగా దర్శనం వచ్చింది ఫాస్టర్ గారికి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అమ్మా అని చెప్తే తీసుకెళ్తున్నాము అంటే అని చెప్పాను కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ ఫోన్ చేసి అసలు డాడీకి అంటే హోస్ట్లో లేరు అలా కోమలోకి వెళ్ళిపోతున్నట్లు వెళ్ళిపోతున్నారు కొంచెం ప్రార్థన చేయడం చాలా కంగారుగా చేశాడు పాస్టర్ గారు అవతల గదిలో ప్రార్థన చేస్తున్నారు నేను కుమారి హాల్లో ప్రార్థన చేస్తున్నాం చేస్తూ ఉన్నప్పుడు గారు వచ్చారు ఆ గదిలో నుంచి ఇలా సిరియల్ వాళ్ళ ఫాదర్కి బాగా సీరియస్ అయి ఉంది హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అని చెప్పాను అప్పుడు పాస్టర్ గారు చెప్పిన దర్శనం ఏంటంటే ఆయన ఎవరో తెలియదు మనకి దూతో తెలియదు దేవుడో తెలియదు ఎవరో తెలియదు ఆయన ఏమో ఏం చేశారంట నీకు లోపల ఉన్నటువంటి లివర్ ఉంది కిడ్నీ ఉంది హార్ట్ ఉంది మీకు ఏమేమి అవయవాలు ఉన్నారో ఉన్నాయో అవయవాలు షట్ డౌన్ చేసి తాళాలు వేసేస్తున్నారంట ఈ దర్శనం గడియలు పెట్టేస్తున్నారంట అన్ని ఆర్గాన్స్కి అది నాకు చాలా వింతగా అనిపించింది ప్రభా భూమికి గడియలు వేయడం చూశాను బైబిల్లో సముద్రానికి గడియలు వేయడం చూశాను నేను బైబిల్లో మా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా దాని ఫంక్షనింగ్ ఆపేసి దానికి కూడా తాళాలు వేసేయడం నేను ఇదే వినడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఈ దర్శనం అన్నాను కరెక్ట్గా ఇంకా ఐదు నిమిషాలకి సిరియల్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చామా అంటే నో మోర్ అన్నారు లేరు డాడీ అని ఫోన్ చేశాడు తను ఎంత ఆశ్చర్యమైన దేవుడు ఆయన చనిపోతారు ఆయన టైం అయిపోయింది అని చనిపోయారు ఆయన టైం అయిపోయింది ఆయన పిలిచారు దేవుడు అది వేరే విషయం మనకిక్కడ దేవుడు ఎంత సమీపముగా ఉన్నాడో చెప్తున్నాను నేను మీకు ఈరోజు ఈరోజు మీరు మీకు తెలియాల్సింది మీ మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని అంటే దేవుడు దానికి ఫంక్షనింగ్ చేయడానికి ఆ రోజునికి అలౌ చేస్తేనే అది అవుతుంది రోజు నీకు ఆజ్ఞ ఇస్తేనే నీ హార్ట్ కొట్టుకుంటుందమ్మా రోజు నీకు ఆజ్ఞ ఇస్తేనే నీ కిడ్నీ దాని అంతటిని కూడా ప్యూరిఫై చేస్తుంది నీకు తీసుకున్న వాటర్ అంతటినీ కూడా నీ కళ్ళు ఆజ్ఞ ఇస్తేనే చూడగలుగుతున్నాయి ఆయన వచ్చి లాక్ చేసేస్తే ఎవరు కూడా ఏ పాటని ఏమీ చేయలేరు ఖచ్చితంగా అందుకే గర్భఫలము లేని వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు గర్భాన్ని తెరువయ్యా అని ప్రార్థన చేస్తారు అంటే మూత వేయబడి ఉంది అప్పుడు దేవుడు అంటాడు గర్భము తెరచువాడనైనా నేను నీ గర్భం మూసేదనా మూసింది వేరే ఎవరో ఒక్కసారి దాన్ని గద్దించి నువ్వు ప్రార్థన చేయ అంటాడు ఆయన ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి నీ గర్భం మూసింది ఏ దుష్టుడో వాడికి అధికారం ఉందా అంటే అధికారాలు ఉన్నాయి ఎందుకంటే మనం పితరుల దగ్గర నుంచి మనం ఏమేమి చేశామో మన యొక్క లోటు లోపాలు నుంచో వచ్చినటువంటి శాపాలు నుంచో వచ్చినటువంటి అవిధేయతలు ఇంకా ఏలుబడి చేస్తూనే ఉంటాయి అవి వాటి నుంచి విడిపించబడ్డానికి అధికమైన ప్రార్థన చేసినప్పుడు దానికి దానికి ఏంటో కారణం చూపిస్తాడు దాని రెమెడీ కూడా చూపిస్తాడు సమస్య చూపిస్తూనే సమస్యకి ఆ సొల్యూషన్ చూపించేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఈరోజు చూడండి ఇక్కడ కూడా నేను యోనా ఈరోజు మీకు ప్రార్థన గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా గడియలే ఉన్నాయా అనుకున్నాను నేను కాబట్టి ఇలాగా ఇప్పుడు మన యోనా కూడా అంటున్నాడు నేను కూడా భూమిపైకి ఎక్కి రావాలంటే భూమి తనకు తను గడియలు వేసేసుకుంది ఎందుకంటే భూమి దేవుని మాట వింటది అవునా భూమి దేవుని మాట విని ఏమంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో పెడితే ఏమి మూడు రోజుల వరకు ముట్టుకోదా భూమి భూమిలో పెడితే మనం మన బాడీ భూమిలో పెడితే ఏమవుతుంది వెంటనే పురుగులు వచ్చేస్తాయి రెండవ రోజుకి ఆ భూమి దాన్ని పూర్తిగా స్పాయిల్ చేసేస్తుంది అవునా ఆయన మాట వింటది ప్రభు భూమిలో పెట్టబెడితే ఆ భూమి అలా ఉంటుంది అంతే ఆ ఆయన పరిశుద్ధిని ఆయన కుళ్ళు పట్టనీయడంట హాలెల్లుయా ప్రతిదీ కూడా దేవుని మాటకి లోబడి వింటారనమాట కాబట్టి ఇక్కడ మనం ఈరోజు ప్రార్థన అంశం ధ్యానం చేస్తున్నాం ప్రార్థన ఎంత పవర్ఫుల్ ప్రార్థన చేస్తే ఎంత అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు మనం పిలిస్తే పలికేంతగా ఆయన ఎంత మంచి దర్శనాలను మనకి ఇస్తున్నాడు కదా యోనా ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే తొమ్మిదవ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే కృతజ్ఞతాస్థులు చెల్లించి నేను నీకు బలు అర్పితును నేను మొక్కుకనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను యహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసాను ఈ పొట్టలో ఉండగానే ఈ ప్రార్థన అంతా యోనా మేనా కడుపులో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన మీనా యోనా మీనా కడుపులో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అన్నమాట ఇది ఇప్పుడు ఆ మత్స్యము ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది నేల మీద కక్కేసింది అయితే లోపల ఉన్నప్పుడు ఒక మృక్కుబడి చేసుకుంటున్నాడు ఇక్కడ మృక్కుబడి గురించి మాట్లాడుకుందాం మొదటిది ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం ఆ గడియల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మృక్కుబడి